వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, కాశీలో గంగా హారతి అయితే మొదలైంది. మేము గంగా హారతికి వచ్చాము కదా, గంగా హారతి చాలాసేపు జరిగిందండి. నేను మొత్తం తీశాను చూడండి, హారతి అయిపోయేదాకా. చాలా అంటే చాలా బాగుందండి, హారతి మాత్రం చాలా అదృష్టం ఉండాలి చూడాలంటే అనిపించింది. చూడండి చాలా బాగుంది, మొత్తం వీడియో మొత్తం పెడుతున్నాను. ఫస్ట్ అయితే ధూపం వేశారండి, తర్వాత కూర్చొని పూజ చేశారు, తర్వాత భజన చేశారు. మొత్తం వన్ బై వన్ అన్నీ చేస్తూ ఉన్నారండి. అంతా ఇదిగోండి భజన మొదలుపెట్టారు. భజన అయిపోయాక ఇంకా సాంబ్రాణి కడ్డీలు హారతి అంతా చాలా ఉంటుందంట చూడండి. మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. గంగామాతకి ధూపం ఇస్తున్నారండి భజన అయిపోయాక. ధూపము నాలుగు పక్కల తిప్పుతారన్నమాట. ధూపం అయిపోయాక మళ్ళీ భజన స్టార్ట్ చేస్తారు. భజన అయిపోయాక మళ్ళీ హారతి అలా ఇస్తారన్నమాట. వన్ బై వన్ చేస్తూనే ఉన్నారు. పూజ అయితే చాలా బాగా చేస్తున్నారండి. గంగామాతకి భజన చాలాసేపు చేశారు. మేమందరం కూడా అక్కడ కూర్చొని భజన కార్యక్రమంలో పాల్గొని మేము కూడా భజన చేశామండి. ఇప్పుడు సాంబ్రాణి కడ్డీలు కూడా వెలిగించి
అమ్మవారికి ధూపం ఇస్తున్నారు, గంట కొడుతూ చూడండి. ఇంకా హారతి ఇస్తున్నారండి, గంగామాతకి హారతి ఇస్తారు, నాలుగు పక్కల తిప్పుతారు హారతి కూడా, అది కూడా చూడండి మొత్తం. Thank you.
ఇంకా హారతి అయితే అయిపోయిందండి, మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంక ఇప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. హారతి అయిపోయింది, ఇప్పుడు హారతి అయిపోయి బయలుదేరిపోయాము. దారి మధ్యంలో కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా తీసానండి, అవి కూడా చూడండి పెడతాను. మేము వెళ్ళేటప్పుడు ఘాట్లు, మళ్ళీ కొన్ని ఘాట్లు కనిపిస్తాయి, అవి కూడా తీసామన్నమాట, అవి కూడా చూపిస్తాను చూడండి. దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ ఘాట్ దగ్గర నుంచి డైరెక్ట్గా దర్శనం దారంటండి. ఇక్కడ దిగి దర్శనానికి వెళ్ళాలంట. ఇక్కడ చాలామంది దిగి దర్శనానికి బయలుదేరుతున్నారేమో అనుకొని మేము రూమ్కి వెళ్ళి వెళ్దాంలే ఒక 1 అవర్ ఆగి అని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. నైట్ దర్శనానికి వెళ్ళాం మేము, అసలు చాలా బాగా జరిగింది. మేము నైట్ దర్శనానికి వెళ్ళినప్పుడు హారతి అన్నమాట, హారతి జరిగింది. చాలాసేపు టెంపుల్లో ఉన్నామండి, 2-3 సార్లు దర్శనం అయింది. ఫ్రీ క్యూలో వెళ్ళాము, మార్నింగు టికెట్ కొనుక్కున్నాం కదండి, టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకొని వచ్చాం కదా, చాలా బాగా దర్శనం అయింది. మళ్ళీ ఈవినింగ్ హారతి అయిపోయి రూమ్కి వెళ్ళి మేము తినేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళినప్పుడు హారతి స్టార్ట్ అయిందన్నమాట. అసలు చాలాసేపు టెంపుల్లో ఉన్నాము, 2-3 సార్లు దర్శనం అయితే అయింది. చాలా బాగుందండి దర్శనం, చాలా బాగా జరిగింది. కొద్దిసేపు మెడిటేషన్ కూడా చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము, నైట్ కొంచెం లేట్ అయినా. చాలా బాగా జరిగిందండి దర్శనం, కాశీయాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. హారతి కానీ దర్శనం కానీ ఇంకా చుట్టుపక్కల చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయంట. మేము అన్నీ చూడలేకపోయాం, టైం లేక ఇంకొకసారి వద్దాంలే అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలండి మేము. మా యాత్ర అయితే చాలా బాగా జరుగుతుందన్నమాట చూడండి. అన్నీ నాకు వీలైనంతవరకు అన్నీ తీసి పంపిస్తున్నాను. చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఇదంతా కూడా కాశీ మొత్తం కూడా హారతి దగ్గర, మేము పడవెక్కిన దగ్గర అండి ఇది మొత్తం, ఇవన్నీ ఘాట్లేనంట. మేము పడవ దిగి వస్తుంటే ఇదిగోండి హారతి ఇచ్చిన ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నారు అక్కడ. అయిగోండి అక్కడ హారతి ఇచ్చినవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా
ఆ పీటలన్నీ తీసి క్లీన్ చేస్తుంటే నేను అందుకే అక్కడ తీసానన్నమాట. ఇక్కడి నుంచి అన్నమాట గంగామాతకి హారతి ఇచ్చారు కదా, మేము మెట్లు ఎక్కే మార్గంలో కనిపిస్తే అది కూడా తీసాను. ఇక్కడ మెట్లు ఎక్కే మార్గంలో ఇదిగోండి ఈ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఒక యోగి రుద్రాక్షులు ఇస్తున్నారు, ఈయన రుద్రాక్షులు ఇచ్చి చెప్తా ఉన్నారన్నమాట. ఇక్కడ మేము రూమ్కి వెళ్ళే మార్గంలో శివయ్య టెంపుల్ అండి, ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా. ఇదిగోండి ఇంకా బయట కూడా తీస్తాను టెంపుల్ చూడండి. మేము వంట చేసుకునే పర్లేదండి, లక్ష్మక్కకి తెలిసిన వాళ్ళు ఫుడ్ పంపిస్తానని చెప్పారంట. మేము రూమ్కి వెళ్ళేసరికి ఫుడ్ అయితే పంపించారండి మాకు. మేము తినేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కదా, మేము దర్శనానికి వెళ్ళేసరికి చక్కగా స్వామివారికి శివుడికి ఆ హారతి జరుగుతుందండి. చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.